Damn it. ఏంటిట కుండబద్దలు కొడతాట. నమస్కారం. ఈరోజు కుండబద్దలకు స్వాగతం. ఈరోజు మనం కుండబద్దల్లో మాట్లాడుకోబోయే విషయం ఏంటంటే, జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. అంటే కన్న తల్లి జన్మభూమి స్వర్గం కంటే గొప్పవి, మిన్నైనవి అని అర్థం. ఈ వాక్యం సంస్కృతంలో ఉన్నప్పటికీ ఇది అన్ని దేశాల్లోనూ అన్ని భాషల వాళ్ళకి వర్తించగలిగినటువంటి ఒక గొప్ప సూక్తి. కన్న తల్లిని గౌరవించిన వాడు, జన్మభూమిని గౌరవించిన వాడు మనిషే కాదని మన దేశంలో ఉన్న ఒక అభిప్రాయం. మరి మన దేశంలో ప్రధానంగా హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు, బౌద్ధులు ఉన్నారు, సిక్కులు అల్పసంఖ్యాకంగా ఉన్నారు. వీళ్ళలో క్రైస్తవుల్ని, ముస్లింల్ని మనం రాజ్యాంగం ప్రకారం అల్పసంఖ్యాక వర్గాలుగా గుర్తించి వాళ్ళకి కొన్ని ప్రత్యేక సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది. వీళ్ళ మైనారిటీలు అంటారు. నిజానికి క్రైస్తవులు రికార్డెడ్గా మైనారిటీలు కాదు. వాళ్ళు ఆచరణకి క్రైస్తవాన్ని పాటిస్తున్నప్పటికీ మన దేశంలో ఉన్న క్రైస్తవుల్లో దాదాపు 90% పైగా రికార్డెడ్గా హిందూ సమాజంలోని ఏదో ఒక కులానికి చెందినవారుగా ఉంటున్నారు. ఆ కులం ద్వారా వచ్చే రిజర్వేషన్లు, సౌకర్యాలని వాళ్ళు అనుభవిస్తూనే ఉన్నారు. ఆచరణకు మాత్రం క్రైస్తవాన్ని పాటిస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే, వాళ్ళ సంఖ్య గురించి కాదు, వాళ్ళ మతం గురించి కాదు. ఈ రోజున ఈ దేశంలో చాలామందిలో పైకి చెప్పలేని ఒక సందిగ్ధం కొట్టుమిట్టాడుతోంది. క్రైస్తవులకి, ముస్లింలకి దేశభక్తి లేదా, దేశం అంటే గౌరవం లేదా, వీళ్ళంతా దేశద్రోహులా అనే అనుమానం పట్టి పీడిస్తోంది చాలామందిని. ఇందుకు కారణం లేకపోలేదు. కొన్ని కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని రాజకీయ పార్టీలు, ఉదాహరణకి కాంగ్రెస్, కమ్యూనిస్టులు లాంటి వాళ్ళు, మీడియాలోని ఒక మేజర్ వర్గం, వీళ్ళంతా కూడా మొట్టమొదటి నుంచి వాళ్ళు అధికారానికి దూరమైనప్పుడు ప్రతిసారి ఈ అల్పసంఖ్యాక వర్గాల వాళ్ళకి ఈ దేశంలో బోలెడంత అన్యాయం జరిగిపోతుందని వాపోతూ, ఇందులో మేధావులు కూడా ఉన్నారు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే వాళ్ళలో అనిపించడం కోసం తమకు అధికారం ఉన్న రోజుల్లో కొంతమంది కుహనా మేధావులకు అవార్డులు ఇచ్చి వాళ్ళని గొప్పవాళ్ళుగా సమాజంలో చిత్రించి వాళ్ళ చేత అవార్డులు వెనక్కిప్పించడం, వాళ్ళ చేత కొన్ని ప్రకటనలు చేయించడం, అలాంటి వ్యక్తులు మళ్ళీ అవార్డులని వెనక్కిస్తామని ప్రకటిస్తారు కానీ ఇవ్వరు. మళ్ళీ ఈ దేశంలో ఉన్న అన్ని సౌకర్యాలను అనుభవిస్తుంటారు. వాళ్ళు ఇలా నిర్భీతిగా, ఇలా చాలా కుచ్చితంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఒక కారణం అయితే, స్వయంగా క్రైస్తవులు, ముస్లింలలోని నాయక గణం ప్రధాన కారణం. ఉదాహరణకి ముస్లింలలో అసదుద్దీన్ ఒవైసీ, నేను భారత్ మాతాకి జయని నా తల నరికినా కూడా అనను అని ప్రకటించాడు. అలాగే అతని తమ్ముడు అక్బరుద్దీన్ ఒవైసీ ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో మాట్లాడుతూ బహిరంగ సభలో, ఒక్క 15 నిమిషాలు ఈ పోలీసులందరూ కళ్ళు మూసుకుంటే హిందువులను ఊచకోతకు వస్తాను నేను అన్నాడు. వీళ్ళిద్దరూ కేవలం సామాన్య మానవులైనటువంటి ముస్లింలు కాదు. ఒకడు ఎంపీ, హైదరాబాద్ పార్లమెంటు స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఒకడు ఎమ్మెల్యే, తెలంగాణలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాధాన్యత వహిస్తున్నాడు, చార్మినార్ నియోజకవర్గానికి. వీళ్ళిద్దరినీ ఈ వ్యాఖ్యలను బట్టి మనం ముస్లింలు అందరికీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారి మాటలుగా పరిగణించాలా, కేవలం ఇది ఇద్దరు వ్యక్తుల యొక్క అభిప్రాయంగా పరిగణించాలా అనుకున్నప్పుడు, మరి వాళ్ళు సమాజంలో ముస్లింలకు ప్రతినిధులుగా చలామణి అవుతున్నారు, ముస్లింలకు నాయకులు అని చెప్పుకుంటున్నారు, వాళ్ళకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాంటి వ్యక్తులు మాట్లాడినప్పుడు సహజంగానే మిగిలిన సమాజంలో ఏమిటి, ఈ ముస్లింలకు దేశభక్తి లేదా, వీళ్ళు దేశద్రోహులా, వీళ్ళకి కన్న తల్లి జన్మభూమి మీద గౌరవం లేదా అనే భావం కలిగే అవకాశం లేకపోలేదు. అలాగే ఈ మధ్య పిడి సుందర్రావు అనే ఒక బైబిల్ యూనివర్సిటీ చైర్మన్ అని చెప్పుకునే ఒక అతను, ఏమిటండి 15 ఆగస్టు జెండా పండుగ అంటారు, జెండా అంటే ఏమిటి, అది ఆఫ్టర్ ఆల్ ఒక గుడ్డ ముక్క, ఒక రంగుల గుడ్డ ముక్క, దాని మీద ఏదో ఒక చక్రం వేస్తారు, ఏమిటా చక్రం, అందులో కొన్ని పుల్లలు ఉంటాయి,
ఆ రోజు పిల్లల్ని పిలిచి చాక్లెట్లు అవి ఇస్తారు. మా మనవరాలు, తాతయ్య ఈరోజు జెండా పండుగ, నేను స్కూల్కి వెళ్తున్నానంటే నేను తిట్టాను. ఏమిటమ్మా జెండా పండుగ, రెండు చాక్లెట్లు ఇస్తారు వాటి కోసం వెళ్తున్నారా మీరు అని జాతీయ జెండాను అవమానించాడు. మనం రాజ్యాంగంలో జాతీయ జెండాను గౌరవించడం కోసం దానికోసం ఒక చట్టం చేసుకున్నాం, ఒక లా రాసుకున్నాం. దాన్ని ఎవరైనా తప్పితే, అవమానిస్తే దానికి కొన్ని శిక్షలు కూడా ఉన్నాయి. మరి ఈయనేం చేయాలి అంటే అతను మాట్లాడిన దాని మీద చూస్తే అతను సాధారణ క్రైస్తవుడా, ఒక సామాన్య క్రైస్తవుడా కాదు, ఓ బైబిల్ యూనివర్సిటీ చైర్మన్ చెప్పుకుంటున్నాడు. అతను వందల వేల మంది పాస్టర్లను తయారు చేస్తున్నాడు, ఎంతోమందికి బైబిల్ విద్యలో డిగ్రీలు ఇస్తున్నాడు, డాక్టరేట్లు ఇస్తున్నాడు, ఎంతోమంది సమాజంలో క్రైస్తవం ప్రచారం చేయడానికి తోలుతున్నాడు. మరి అతన్ని సామాన్యుడిగా పరిగణించేది వ్యక్తిగత అభిప్రాయంగా వదిలేయాలా, లేక ఏమిటి, ఇతరు క్రైస్తవులందరికీ ప్రతినిధి కదా, క్రైస్తవుల అందరి అభిప్రాయం ఇదేనా, జాతీయ జెండాన్ని వీళ్ళు గౌరవించరా, మాతృదేశాన్ని గౌరవించరా అనే అభిప్రాయం మిగిలిన సమాజంలో కలగడంలో తప్పేమీ లేదు కదా. మరి అలాంటప్పుడు ఎవరైనా విమర్శించగానే మిగతా క్రైస్తవులు, మిగతా ముస్లింలు ఏమంటున్నారంటే, వాడెవడండి సుందరరావు, వాడెవడండి ఓవైసీ, వాడెవడండి అక్బరుద్దీన్ ఓవైసీ, వాళ్ళతో మాకేమిటి సంబంధం, వాళ్ళేదో వాగారని మీరు మమ్మల్ని అందరినీ అదే గాడును కట్టేస్తే ఎలాగా అని కోపగించుకుంటున్నారు. సరే, మీ అందరి అభిప్రాయం అది కాదు, కానీ మీ ప్రతినిధులు అని చెప్పుకుంటా, మీరు ఓట్లేస్తే గెలిచి మీ తరపున నాయకులుగా చలామణి అవుతా, మీలో చాలా పెద్ద మనుషులుగా ఉంటూ వాళ్ళు అలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నప్పుడు మీలో మరి ఎవరు ముందుకు రారే, ఖండించరే, ఈ సుందరరావు అనేవాడితో మాకే సంబంధం లేదు, ఇతను మా ప్రతినిధి కాదు, అతనేదో బైబిల్ యూనివర్సిటీ చైర్మన్ అయినంత మాత్రాన అతని అభిప్రాయాన్ని మా క్రైస్తవ సమాజం అభిప్రాయంగా ఎవరూ పరిగణించాల్సిన పని లేదు అని ఎవరైనా ఒక్కరైనా అన్నారా? మరి ఆ సుందరరావు చెప్పి ప్రకటించిన అభిప్రాయం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది, దేశమంతా వ్యాప్తి చెందుతూ ఉంది. అసదుద్దీన్ ఓవైసీ పబ్లిక్గా బహిరంగ సభలో అన్నాడు, అతనేం చాటుమాటను అనలేదు, ఒక్క ముస్లిం అయినా ఖండించాడా? అక్బరుద్దీన్ ఓవైసీ నిర్మల్లో అతను బహిరంగ సభలోనే వ్యాఖ్యానించాడు. అతనిపై కేసు పెడితే మరికొంతమంది ముస్లింలు గొడవ చేశారే తప్ప కేసు ఎందుకు పెట్టారని, అతని అభిప్రాయాన్ని మేము గౌరవించట్లేదు, మా అభిప్రాయం అది కాదని అన్నవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేరు. దీన్ని బట్టి మీ మౌనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, అంగీకారమని అర్థం చేసుకోవాలా, అనంగీకారమని అర్థం చేసుకోవాలా? ఇప్పుడు మీ మీద మీరంతా దేశద్రోహులేమో అనే అనుమానం మిగిలిన సమాజానికి కలగటంలో తప్పేమన్నా ఉందంటారా? ఖచ్చితంగా మీ మీద అలాంటి అభిప్రాయం కలిగే అవకాశం ఉంది, దాన్ని తొలగించుకోవాల్సిన బాధ్యత కూడా మీకు ఉంది. ఇప్పుడు ముస్లింలందరూ వెళ్ళి మక్కాలో ఉండటం సాధ్యమయ్యే పని కాదు, క్రైస్తవులందరూ వెళ్ళి జెరూసలేంలో ఉండటం సాధ్యమయ్యే పని కాదు, హిందువులంతా వెళ్ళి కాశీలో ఉండటం సాధ్యమయ్యే పని కాదు. రకరకాల దేశాల్లో ఉండాలి, రకరకాల వృత్తులు చేసుకోవాలి, బతకాలి, మన ఇష్టం వచ్చిన మతాన్ని మనం ఆచరించుకోవాలి. కానీ మన తరఫున ఎవడో అభిప్రాయం ప్రకటిస్తుంటే మనం నోరు మూసుకొని ఉంటున్నామంటే అర్థమేంటి? దాన్ని మనం అంగీకరిస్తున్నట్లేగా. దయచేసి క్రైస్తవ సమాజం, ముస్లిం సమాజం మీ తరఫున ఇలా దేశద్రోహ అభిప్రాయాలు ప్రకటించే వాళ్ళని ఖండించడం అనేది ప్రారంభించండి. అలాంటి మీరు ఖండించడం మొదలు పెడితే వాళ్ళు తమ అభిప్రాయాలు ఈ విధంగా ప్రకటించడం మానేస్తారు. మనం కన్న తల్లిని గౌరవించడంతో పాటు మన మాతృదేశాన్ని గౌరవించాలి, మన మాతృదేశానికి చిహ్నమైనటువంటి నినాదాలను గౌరవించాలి. అవి ఏ భాషలోనైనా ఉండొచ్చు, సంస్కృతంలో ఉంటే అది హిందువులకు సంబంధించిందని అర్థం కాదు, అరబీ భాషలో ఉంటే ముస్లింలకు సంబంధించిందని అర్థం కాదు, హిబ్రూ భాషలో ఉంటే క్రైస్తవులకు సంబంధించిందని కాదు, ఏ భాషలో ఉన్నా మంచి మాట మంచి మాటే, గౌరవ పదం గౌరవ పదమే, జెండాని గౌరవించాలి. కన్న తల్లిని, జన్మభూమిని గౌరవించమని సంస్కృతంలో చెప్పిన మాట ప్రపంచం మొత్తానికి వర్తిస్తుంది. కాబట్టి క్రైస్తవులు ముస్లింలపై హిందూ సమాజంలో ఒక్కటో చోటే కాదు, మిగతా సమాజాల అన్నింటిలో కూడా ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు అనుమానం రావటం అనేది సహజం. దయచేసి క్రైస్తవ సోదరులందరూ, ముస్లిం సోదరులందరూ ఈ విషయాన్ని మరొకసారి ఆలోచించి, మంచివాడి మౌనం చెడ్డవాడి చేష్ట కన్నా ప్రమాదకరమైంది, ఆ విషయం గుర్తుపెట్టుకొని మౌనం వేడండి, మీరు కూడా మాట్లాడండి. ఈరోజు కొండబద్దలు ఇంతే.